గెస్ట్ హౌస్ లో ఏపీసీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం చిన్నప్పటి నుంచి చూసేవాడిని ఎలిమెంటరీ స్కూల్స్ కూడా ఎండాకాలం ఏప్రిల్ వస్తే హాలిడేస్ ఇచ్చేసేవారు అదే మరిగా విలేజెస్ లో గాని టౌన్స్ లో గాని మధ్యాహ్నం తిరిగేది మానేసేవాళ్ళు చాలా వరకు ఏ 11 నుంచి 3 4 వరకు బయట ఎండల్లో తిరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ బయట కూడా రావడం వల్ల కొంత ఇబ్బంది వస్తా ఉంది నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే రోజుల్లో వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 3:30 వరకు ఎవరు రాకుండా ఉంటే చాలా మంచిది ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది దీనివల్ల ప్రాణాపాయం ఉంది దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని సహకరించవలసినగా అందరిని కోరుకుంటున్నాను ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే దగ్గర దగ్గర రకరకాలుగా ఎస్టిమేట్స్ వస్తున్నాయి ఒక్కొక్కసారి ఈ సమయంలో సహజ మరణాలు కూడా ఉంటాయి బలహీనంగా ఉంటే కూడా ఈ సన్ స్ట్రోక్ తో చనిపోయే పరిస్థితి వస్తుంది పేపర్లో వచ్చినట్టు కానీ టీవీల్లో వచ్చినట్టు కానీ మేము కూడా ఒక ఎస్టిమేట్ కూడా చేస్తున్నాం అయితే ఎక్కువగా జరిగింది చూస్తే గుంటూరు జిల్లాలో ఎక్కువ జరిగాయి దాని తర్వాత ఈ రోజు విశాఖపట్నంలో జరిగాయి శ్రీకాకుళం విజయనగరం కృష్ణ అదే మరిగా నెల్లూరు జిల్లాలో ఎక్కువ జరిగినట్టు వార్తలు గాని మాకు కూడా సమాచారం వచ్చింది దీనిపైన ప్రభుత్వం కూడా గడచిన 5-6 రోజులుగా ఒక వారంగా కొన్ని యాడ్స్ కూడా ఇస్తున్నాం ఏవైతే చేయవలసిన పనులు చేయకూడని పనులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు టీవీల ద్వారా పేపర్ల ద్వారా ప్రచారం చేస్తున్నాం వేడిగా ఉన్న రోజుల్లో తప్పనిసరిగా గొడుగు వాడాలని తెలుపు రంగు గలంటి పలుచటి కాటన్ వస్త్రాలను ధరించాలని నెత్తికి టోపీ లేకుండా తిరగద్దని అదే మరిగా వీలైనంత వరకు ఎక్కువ మజ్జిగ కానీ ఉప్పుతో కలిపిన మజ్జిగ గ్లూకోజ్ కానీ లేకపోతే ఓరల్ డీహైడ్రేషన్ ఇవన్నీ తీసుకోవాలని అదే మరిగా వడదెబ్బ తగిలిన వెంటనే శీతల ప్రాంతానికి వెంటనే చేర్చాలని ఎప్పుడు కూడా ఇలాంటి వడదెబ్బకు తగిలిన వాళ్ళు తడిగుడ్డతో శరీరం అంతా తుడవాలి తప్ప వేడి నీళ్ళతో చేయకూడదని అదే మరి మంచినీరు ఎక్కువగా ఎండాకాలం వచ్చినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచినీళ్ళు ఎక్కువ తాగాలని అదే మరి వీలైనంత వరకు నిమ్మరసం కొబ్బరి నీళ్ళు ఇవన్నీ తీసుకోవాలని చెప్పి ఎక్కడికక్కడ చేయవలసిన పనులు చేయకూడని పనులు కూడా నలుపు రంగు దుస్తులు మందంగా ఉండే దుస్తులు ధరించరాదని వడదెబ్బకు గురైన వారు ఎప్పుడు కూడా వేడి నీటితో వాళ్ళ శరీరం ఎక్కడ కూడా క్లీన్ చేయొద్దని అదే మరి దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకుపోవాలని మధ్యాహ్నం 10 నుంచి 4 గంటల మధ్యలో బయట రావద్దని తీపి పదార్థాలు కానీ తేనె కానీ తీసుకోకూడదని ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ప్రచారం చేస్తున్నాం అయితే ఇది చూసిన తర్వాత ఈరోజు మళ్ళీ మా కలెక్టర్స్ అందరికీ ఆదేశాలు ఇచ్చాను రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకు గుడిగోరుతున్నా ప్రతి ఒక్క పంచాయతీలో ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఎక్కడికక్కడ ఈ చల్లనీటి కేంద్రాలు పెట్టడం ఇంకొక పక్క వీలైనంత వరకు మజ్జిగ కానీ ఇలాంటివి కూడా సరఫరా చేయడం అందరికి గైడ్ చేయడం వీలైనంత వరకు 11 నుంచి సాయంత్రం 4 వరకు బయట రాకుండా వీలైనంత వరకు అందరినీ ఎడ్యుకేట్ చేయడం ఇది పార్టీని కూడా చేయమని ఆదేశాలు ఇస్తున్నాం పెద్ద ఎత్తున చలి కేంద్రాలు పెట్టాలి మజ్జిగ లేకుంటే ఇవన్నీ కూడా కొంతవరకు ఎక్కడెక్కడ సరఫరా చేయగలుగుతామో ఓఆర్ఎస్ ఇవి కూడా ఇచ్చి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఓఆర్ఎస్లు ఉన్నాయి అవి కూడా ఏమంటున్నాం ఎక్కడికక్కడ డాక్టర్లని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని ఏవైతే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయో పంచాయతీలని మున్సిపాలిటీస్ని అదే మరిగా పార్టీ కార్యకర్తలు కూడా యాక్టివేట్ చేస్తున్నాం దీనివల్ల ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది పోయిన సంవత్సరం కూడా 447 మంది చనిపోయారు ఈ సంవత్సరం కూడా 100 పైన చనిపోయే పరిస్థితి వచ్చింది అయితే దీన్ని ఆసరాగా తీసుకుని ఎంతవరకు ప్రాణ నష్టం తగ్గించగలుగుతామో ప్రాణ నష్టానికి ప్రయత్నాలు చేస్తున్నాం చనిపోయిన వాళ్ళకు